అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రత్యేకంగా ఈరోజు కలవటానికి ముఖ్య కారణం మన కుప్పంలో జరిగిన సంఘటన, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి నవ్వకపోవడం, ప్రతిపక్ష నేతగా ఆయన హక్కుల్ని కాలు రాయటం, ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండటం, కేసులు పెట్టడం. సో వీటన్నిటి మీద చూసి ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. వారికి నా ఈరోజు ప్రత్యేక నా సాలిడారిటీ ప్రకటించడానికి వచ్చాను మన కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి. చూసి ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. వారికి నా ఈరోజు ప్రత్యేక నా సాలిడారిటీ జరుగుతున్న అరాచక పాలన, ఈ స్టేట్కి ఎలా నిలబడాలి, ఏం చేయాలి, అకౌంటబుల్ గవర్నెన్స్ ఎలా తీసుకురావాలి, వీళ్ళని అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళకి ఎలా తెలియజేయాలి అనే దాని మీద జరుగుతూ ఉన్నాయి. అలాగే వీటిలో ముఖ్యంగా అకౌంటబుల్ గవర్నెన్స్ ఎలా తీసుకురావాలి, వీళ్ళని అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, రీఎంబర్స్మెంట్ కానీ, లా అండ్ ఆర్డర్, రైతులకు ఈ సరైన గిట్టుబాటు ధర లేకపోతే, ఇవన్నీ చాలా బ్రాడ్గా అంశాలన్నింటి మీద మాట్లాడుకున్నాం. ఏదైనా సరే ప్రజల సమస్యల మీద ఏదైనా మాట్లాడాలి, వారి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళనివ్వకుండా ఈ కొత్త జీవో తీసుకొచ్చి, జీవనం తీసుకొచ్చి, ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటిది, ఈ బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చి మాట్లాడుకున్నాం. ఏదైనా సరే ప్రజల సమస్యల మీద ఏదైనా మాట్లాడాలి, వారి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళనివ్వకుండా ఈ కొత్త జీవో తీసుకొచ్చి, ఈ ఓడి వారి ఓడిపోతున్న ఈ క్రమంలో ఇలాంటి దుందుడుకు చర్యలు, ఇలాంటి చెత్త జీవులు పట్టుకొచ్చి అడ్డకట్టు వేసే విధానం ఇది ఎక్కడ ఆపాలని బలంగా నిర్ణయించుకున్నాం. అలాగే నేను వైజాగ్ దీనికి ముందస్తుగా వైజాగ్లో స్టార్ట్ అయింది ఇది. అంతకుముందు నుంచి స్టార్ట్ అవుతా దీనికి ఇలాంటి చెత్త జీవులు పట్టుకొచ్చి అడ్డకట్టు వేసే విధానం ఇది ఎక్కడ ఆపాలని బలంగా నిర్ణయించుకున్నాం. అసలు బయటికి రాకూడదు, అభివాదం చేయకూడదు, బండిలో నుంచి దిక్కకూడదు, రూమ్లో నుంచి బయటికి రాకూడదు. ఎవరన్నా మొన్న ఇప్పటం గ్రామంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్దామంటే నువ్వు పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాకూడదు. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరికి. ఒక సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు, తొలి ముఖ్యమంత్రిగా చేశారు, ఆయనకు కూడా ఇదే ఇబ్బందులు. ఇప్పకూడదు. ఎవరన్నా మొన్న ఇప్పటం గ్రామంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్దామంటే నువ్వు పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాకూడదు. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరికి. ఒక సీనియర్ నేత వెనక్కి తీసుకునేలా ఏం చేయాలనే దాని మీద వారితో చాలా కూలంకషంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు బాబు గారు మాట్లాడతారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, పత్రికా విలేకరులందరూ నమస్కారాలు. ఈరోజు పవన్ కలకషంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు బాబు గారు మాట్లాడతారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అరాచకాలు పైన సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి. జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అరాచకాలు పైన సంఘీభావాన్ని తెలియజేయడానికి బయట రాకూడదు, అభివాదమే చేయకూడదు, రూమ్లో నుంచి బయట రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీలు లేదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు. అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం పవన్ కళ్యాణ్ తెలియజేయడానికి బయట రాకూడదు, అభివాదమే చేయకూడదు, రూమ్లో నుంచి బయట రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, దానిపైన వాళ్ళ ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు. కుప్పంలో జరిగిన సంఘటన, వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, చంద్రబాబు నాయుడు గారిని తిరగనివ్వకపోవడం, ప్రతిపక్ష నేతగా ఆయన హక్కులు ముఖ్య కారణం
మన కుప్పంలో జరిగి చూసి ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. వారికి నా ఈరోజు ప్రత్యేక నా సాలిడారిటీ ప్రకటించడానికి వచ్చాను మన కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి. దాంతోపాటు స్టేట్లో జరుగుతున్న అరాచక పాలన, ఈ స్టేట్కి ఎలా నిలబడాలి, ఏం చేయాలి, అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళకి ఎలా తెలియజేయాలి అనే దాని మీద జరుగుతూ ఉన్నాయి. అలాగే వీటిలో ముఖ్యంగా ఈ మధ్యన పెన్షన్లు తీసేసిన విధానం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లా అండ్ ఆర్డర్, రైతులకు ఈ సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, ఇవన్నీ చాలా బ్రాడ్గా అంశాలన్నింటి మీద మాట్లాడుకున్నాం. ఏదైనా సరే ప్రజల సమస్యల మీద ఏదైనా మాట్లాడాలి, వారి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళనివ్వకుండానే ఈ కొత్త ఈ జీవో తీసుకొచ్చి, జీవనం వన్ తీసుకొచ్చి, ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటిది, ఈ బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చి అసలు ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీలు ఎవరు తిరగకూడదు, అసలు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు, ఈ ఓడి వారి ఓడిపోతున్న ఈ క్రమంలో ఇలాంటి దుందుడుకు చర్యలు, ఇలాంటి చెత్త జీవోలు పట్టుకొచ్చి అడ్డకట్టు వేసే విధానం ఇది ఎక్కడ ఆపాలని బలంగా నిర్ణయించుకున్నాం. అలాగే నేను వైజాగ్ దీనికి ముందస్తుగా వైజాగ్లో స్టార్ట్ అయింది ఇది. అంతకుముందు నుంచి స్టార్ట్ అవుతా దీనికి విపరీతాన్ని తీసుకొచ్చింది మటుకు జీవోకి ముందుగా ఈ వైజాగ్లో కూడా చూసాం. అసలు బయటికి రాకూడదు, అభివాదం చేయకూడదు, బండిలో నుంచి దిక్కకూడదు, రూమ్లో నుంచి బయటికి రాకూడదు. ఎవరన్నా మొన్న ఇప్పటం గ్రామంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్దామంటే నువ్వు పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాకూడదు. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరికి. ఒక సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు, తొలి ముఖ్యమంత్రిగా చేశారు, ఆయనకు కూడా ఇదే ఇబ్బందులు. ఈ పరిస్థితుల్లో నా సాలిడారిటీ ప్రకటించి, అలాగే భవిష్యత్తులో ఈ జీవోని ఖచ్చితంగా ఎలా వెనక్కి తీసుకునేలా ఏం చేయాలనే దాని మీద వారితో చాలా కూలంకషంగా మాట్లాడటం జరిగింది.